TDP जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश युवगळं पादयात्रकु इंका अनुमति इव्वकपोवडंपै टीडीपी वर्गालु भग्गुमंटुन्नायि अनुमति कोसं अंदरिकी लेखलु रासिना इंतवरकु स्पंदन लेदनि आरोपिस्तुन्नायि ఎలాగైనా యాత్ర కొనసాగి తీరుతుందని ఇటు టీడీపీ వర్గాలైతే స్పష్టం చేస్తున్నాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం రామారావు గుడ్ మార్నింగ్ రామారావు ఇంకా ఆ టైం ఉంది కదా ఆ ఏదో రోజు అనుమతి ఇచ్చే అవకాశం ఏమీ కనిపించడం లేదా అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి అంటే ఇస్తారంటారా ఎట్లా ఉంది పరిస్థితి పవన్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు పార్టీ ప్రధాన కార్యదర్శి వల్ల రామయ్య పాలిట్ బ్యూరో మెంబర్ కూడా ఆయన వల్ల రామయ్య ఇటీవల డీజీపీకి నారా లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన లేఖ రాశారు ఆ లేఖకు డీజీపీ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు అయితే ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కొప్పం నుంచి ప్రారంభం కాబోతుంది ఈ నెల 25వ తేదీ ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి కడప వెళ్లి అక్కడ దర్గాని సందర్శించి ఆ తర్వాత తిరుమల వెళ్లి శ్రీవారిని సందర్శించిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా కుప్పం వెళ్తారు 27వ తేదీ ఉదయం కుప్పంలో ఆలయంలో పూజ చేసి 27 మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం కాబోతుంది ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది అయితే నేటి వరకు కూడా దీనికి అనుమతి ఇవ్వకపోవటం పట్ల తెలుగుదేశం వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అదేవిధంగా గతంలో జగన్ నిర్వహించిన పాదయాత్రకు అనుమతి అవసరం లేదు అని చెప్పి గతంలో చెప్పటం ఇప్పుడేమో వైసీపీ నేతలు పాదయాత్రకు అనుమతులు అవసరం అని పేర్కొంటాన్ని దీంతో పాటు గతంలో పాదయాత్రకు రక్షణ కల్పించాలి అని చెప్పి జగన్ ప్రభుత్వానికి రాసిన లేఖ వీటన్నింటినీ కూడా ప్రస్తుతం మీడియాకి విడుదల చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది అని కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు డీజీపీకి మరోసారి ఈ రోజు రిమైండర్ లేఖ రాయాలి అని చెప్పి నిర్ణయించారు అవసరమైతే కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవటం లేదా పాదయాత్రకు అనుమతి అవసరం లేదని వైసీపీ నేతలు చెప్పారు కాబట్టి ఆ మేరకు పాదయాత్రను కొనసాగించడం అనే అంశంపై కూడా టీడీపీ న్యాయ నిపుణులతో మాట్లాడుతుంది పాదయాత్ర మాత్రం జరిగి తీరుతుంది అని 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్ల పాటు నిరాటంకంగా కూడా పాదయాత్ర సాగుతుంది 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది అని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు పవన్ రామారావు అంటే జీవో నంబర్ ఒకటి ప్రధాన ఉద్దేశమే ఇది అంటే నారా లోకేష్ పాదయాత్ర కావచ్చు లేదంటే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కావచ్చు చంద్రబాబు రోడ్ షోలు కావచ్చు ప్రధాన ఉద్దేశమే ఇది కదా అని ఇటు టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అది కోర్టులో నడుస్తుంది కదా సుప్రీంలో దానికి సంబంధించి రావాలి ఇదంతా కావాలనే చేస్తున్నారనే విమర్శలు ఏం చెప్తారు జియో నంబర్ వన్ దీనికోసమే పాదయాత్ర అదేవిధంగా చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా రోడ్డు షోలు నిర్వహించడం బహిరంగ సభలు నిర్వహిస్తున్న తరుణంలో వాటిని అడ్డుకునేందుకు దీంతో పాటు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాత్రను కూడా ఆయన వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు వీటన్నిటిని అడ్డుకునేందుకే ఈ జియో నంబర్ వన్ తీసుకొచ్చారు అని చెప్పి ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు గతంలోనే అంటే గత వార సంక్రాంతి వెకేషన్ సందర్భంగానే రాష్ట్ర హైకోర్టులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాన్ని జీవో నంబర్ వన్ ని సవాల్ చేశారు హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు కూడా జీవోను సస్పెండ్ చేసింది అయితే దీనిపై వెంటనే తమకు జీవో సస్పెన్షన్ లిఫ్ట్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఈ రోజు మరికొద్దిసేపట్లో సుప్రీం ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు రాబోతుంది అదే సమయంలో ఇదే పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో కూడా ఈ రోజు విచారణ ఉంది ఇది కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది అందువల్లనే లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈ జీవో తీసుకొచ్చారు అని కూడా పెద్ద ఎత్తున టీడీపీ ఇతర ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నాయి పవన్ రైట్ థ్యాంక్ యూ రామారావు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్